వెళ్ళినప్పుడు ప్రభురాజుతో ప్రభు అన్నాడు, మోసే పర్వతానికి వెళ్ళి మీరు నువ్వు వెళ్ళి ఇసుక్రియలు గడపవా అంటే ప్రభు మోసే అన్నాడు, ప్రభువా నేను నేను ఎలాగలను నేను చెప్పగలను అని అన్నాడు మోసే. మోసే ప్రభు అన్నాడు, ప్రభువా నేను మోసే నేను ఉన్నాను కదా నువ్వు ఉందినాడు అని ప్రభు అన్నాడు. అప్పుడు మోసే దేవుడు ప్రభు మాట విశ్వాసం ఉంచుకుని వెళ్ళి పురవరాజు దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేటప్పుడు ఆయన కర్ర వెళ్ళేటప్పుడు పాము పోయింది. పురోజు అన్నాడు, నువ్వు మంచి జరుపుతున్నావు కానీ నేను కర్ర వేస్తాను నేను పాము వేస్తానని పురోజు అన్నాడు. అనే టయానికి పురవరాజు ఆయన మోసే దగ్గర వెళ్ళి కూడా యుద్ధానికి వెళ్ళేటప్పుడు మోసే ఎర్ర సముద్రం దాటేటప్పుడు కర్ర వేసాడు. ఆ పాయసుడు మన దేవుడు మోసే విశ్వాసం బట్టే కదా ఆ కాయ సముద్రం పాయి ఇడింది. అలాగే దేవుడు అంటే మన విశ్వాసం మాకు ఉండాలండి. మళ్ళీ దావీదు గోలేదు కొండకి దావీదు గోలేదు మీదకి వెళ్ళి దబాటకి వెళ్ళినప్పుడు ఎంత ఉన్నారు దావీదు చిన్న కుర్రోడు. ఆ కుర్రోడు వెళ్ళి అవి ఉండీలతోటి ఒక దెబ్బతోటి గోలేదు చంపాడు. ఆ దెబ్బ ఎందుకు చంపాడు? దేవుడు మన ఇది దేవుడి మాట విశ్వాసం ఉంచుకునే కదా అండి వెళ్ళాడు. అది ఒకటి అండి. మళ్ళీ దానిలు ఎబద్ధాది గురించి అండి భువనంలోను వెళ్ళేటప్పుడు దావీదు సింహభువనంలోను ప్రార్థన చేస్తుండగా విశ్వాసంతో ఉంటే ఆ ప్రభువుతో మనం విశ్వాసం ఉండించుకుని ఎన్ని సింహాలు ఇచ్చినా ఆ ప్రభుతో ఆయన దావీదు భువనంలో ఉండి ఆ ప్రభు తలుచుకుంటూ ఆ ప్రభు సింహాలు వెనక్కి వెళ్ళిపోయి అంటే మన విశ్వాసం మనకి మనం కాపాడుతుంది. ఆనాడు దేవుడి మాట ఎన్ని విశ్వాసం ఉంచుకున్నాడు ఈనాడు కూడా మన బైబిల్లో ఉంచుకుని విశ్వాసం ఉంచుకుని ముందు నడాలని ఈ ప్రాథమిక రోజు కోరుకుంటున్నాను అండి. ఇదే కదండి పడే గొప్ప దేవ నీకు అందరూ నమస్కారం పడవంటే నేను ఇంతవరకు పడి చెప్పిన మాటలు విని ఉన్న పడవా నేను కాదు చెప్పడం అలాగే ప్రభా ఇలాగ వారం వరకు నాకు చెప్పినట్టు సహాయం చెప్పడం అవుతాండి. నీకు నీకు శృతి శ్రోతలా చెప్పడం అవుతాను నేను గొప్ప దేవ నీకు నువ్వు చేసే మేలు పడవాయన నేను మర్చిపోకుండా చేసుకోకుండా నాకు 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 నూట మాటను నడిపించి సహాయం చే మోసవారు నచ్చబడ పడవా నాకు చేతి వేసి సహాయం చేసేవాడు ఇదిగా పడవా నాకు కూడా పడవా నువ్వు ఆక్సిజన్ నడిపించి సహాయం చేయవని నా ప్రభు అని వేసినామని అడుగుతున్నాం పడవ తండ్రి ఆమెన్.